అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ల రోడ్డు. ఫ్రంట్ ఎలివేషన్ చూడడానికి మీకు ఈ విధంగా ఉంటుంది. ముందుగా పార్కింగ్ కంప్లీట్ కూడా గ్రానైట్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు బోర్ వస్తుంది, అక్కడ మీకు సంప్ వస్తుంది. దీనికి ఒక అవుట్ సైడ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇటువైపు నుంచి నేను నడిచి చూపిస్తున్నాను. ఇదిగోండి అవుట్ సైడ్ టాయిలెట్ అని కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్యాప్ అనేది ఉంది, ఇబ్బంది ఏం లేదు. మరొకసారి పార్కింగ్ ఇటువైపుగా వస్తే ఇక్కడ మీకు స్టెప్స్ ఇంకా వాష్ ఏరియా వచ్చింది. ఇది ఎంట్రన్స్. పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ అనేది మనకి టేక్తో వస్తుంది. ఇక సైజెస్ విషయానికి వస్తే నేను గేట్ దగ్గర నుండి చెక్ చేస్తున్నాను అండి. ఇటువై మీకు 13.48 వచ్చింది. సో అప్ టు 13 ఫీట్ వరకు మీకు ఏ కార్స్ సరిపోతాయో స్క్రీన్ మీద చార్ట్ చూపిస్తాను నేను. ఇటువైపు డిస్టెన్స్ వచ్చేసి మనకి 12.81 ఉంది. సో 13.48 × 12.81 అనమాట పార్కింగ్ సైజెస్. మరొకసారి మెయిన్ డోర్. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి మార్బుల్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి మీకు ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లైట్స్ అనేది ఇవ్వలేదు, లైట్స్ తర్వాత మీరే పెట్టించుకోవాలి. సో విండోస్ అనేది ఈ విధంగా వచ్చాయి. సో నేను ఈ కార్నర్లో నిల్చొని హాల్ చూపిస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక సైజెస్ విషయాని కోసం ఇటువైపు మీకు 12.24 ఉంది. సపోజ్ ఇది డైనింగ్ ఏరియా హాల్ రెండు కలిపి చెప్తున్నాను అండి. నేను ఇటువైపు మీకు 20.67 ఉందండి. ఇది హాల్ డైనింగ్ ఏరియా రెండు కలిపి చెప్పిన సైజెస్ మీకు. ఇది డైనింగ్ ఏరియా. సో ఇటువైపు మనకి పూజ గది వస్తుంది, అక్కడ వైపు మనకి కిచెన్ వస్తుంది. ముందుగా పూజ గది. సో చూసుకోండి ఏ విధంగా ఉందో పూజ గది. టైల్ యొక్క హైట్ గమనించండి. సైజ్ వచ్చేసి ఇట్సే మనకి 3.12 ఉంది. అదే ఇటువైపు అయితే ఇట్సే మనకి 4.46 ఉందండి. ఒక వ్యక్తి మాత్రమే కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఇద్దరు సరిపోదు. ఇటువైపు వచ్చేసి ఇది కిచెన్. సో గమనించండి కిచెన్లో బాటం అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ టాప్ అనేది ఏ విధంగా ఉంది, షెల్ఫ్లు, మీడియం సైజ్ విండో అనేది ఇవ్వడం జరిగింది. సో సైజ్ విషయానికి వస్తే ఇటువైపు మీకు 7.23 ఉంది. ఓకే, ఇక్కడ మనకి కిచెన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నుండి చెక్ చేస్తాను. 6.25 ఉందండి. 7.23 × 6.25 చిన్న కిచెన్, బట్ సఫిషియెంట్గా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మరొకసారి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. విండో ఉంది, హ్యాండ్ వాష్, షెల్ఫ్స్, బెడ్రూమ్స్ అనేవి ఇక్కడ వైపు వస్తాయి. అయితే మనకి మాస్టర్ ఇటువైపు వచ్చింది, చిల్డ్రన్స్ అటువైపు వచ్చింది. గమనించండి మనకి కామన్ టాయిలెట్ అనేది రాలేదు, బయట వచ్చింది అవుట్ సైడ్ టాయిలెట్. దాన్ని మనం కామన్గా వాడుకోవాలి. ఇది మాస్టర్. మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరు పైన ఫాల్ సీలింగ్. సైజ్ వచ్చేసి 11.26 ఇంక్లూడింగ్ షెల్ఫ్స్. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి 10.76 ఉందండి. నేను ఇటువైపు మూలకు వస్తే నేను అక్కడి నుంచి లోపలికి వచ్చాను. ఇక్కడ మీకు అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇది అటాచ్ వాష్రూమ్. సో టైల్ యొక్క హైట్ గమనించండి ఎంతవరకు ఉందో, బాగుంది. ఇటు సైడ్ మనకి 3.84 స్టాండర్డ్.
ఇట్స్ మనకి 6.24 స్టాండర్డ్గా ఉంది. వెనక్కి వస్తే మరొకసారి హాల్లో వెళ్ళాలి. హాల్లో వెళ్ళిన తర్వాత ఇటువైపు ఉంది, ఇది చిల్డ్రన్స్. చిల్డ్రన్స్ కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. సో మాస్టర్లోను చిల్డ్రన్స్ రెండింటిలోనూ మీకు అటాచ్ వచ్చింది, మంచి విషయం. ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్. సైజ్ వచ్చేసి సపోజ్ మీకు ఈ షెల్ఫ్స్ వద్దు అనుకుంటే ఇట్స్ మీకు 7.86 ఉందండి. అదే ఇటువైపు నుండి అయితే ఇట్స్ మీకు 9.77 ఉందండి. ఇది చిల్డ్రన్ సైజ్ అనమాట. ఇది చిల్డ్రన్స్లో ఉన్న అటాచ్ వాష్రూమ్. ఇట్స్ మనకి 3.53 ఉంది. ఇట్స్ మనకి 5.76 ఉంది, స్టాండర్డ్గానే ఉంది. మరొకసారి హాల్. ఇది ఎంటైర్లీ హౌస్ అండి, సింపుల్ బడ్జెట్ హౌస్ ఇది. సో ఇంట్లో ఉన్న మంచి విషయం ఏంటంటే దీని బడ్జెట్. సో ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ద్వారం. సో ఈస్ట్ ఫేసింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ అండి, 125 గజాలు బడ్జెట్ ఆప్షన్ అండి అనమాట. డైమెన్షన్ చాలా మంచి డైమెన్షన్ వచ్చింది, 27x42 డైమెన్షన్, 27x42 డైమెన్షన్. దాదాపుగా మీకు 1050 SFT వస్తుంది, 1050 SFT వస్తుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు. ప్రైజు చాలా మంచి ప్రైజు, 62 lakh rupees ఓన్లీ, 62 lakh rupees మాత్రమే. పెరిగిన రేట్లలో మీ బడ్జెట్ కేవలం 60-65 lakh వరకు ఉంది మాత్రమే అంటే ఇళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి రాంపల్లి నియర్ ECIL హైదరాబాద్. సో రఫ్గా చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. సో బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి, డెఫినెట్లీ బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి డీటెయిల్స్ అది చెప్తాను. ఈస్ట్ ఫేసింగ్, 125 స్క్వేర్ యార్డ్స్, 27x42 డైమెన్షన్, 1050 SFT, 30 ఫీట్ రోడ్. ప్రైస్ వచ్చేసి 62 lakh rupees ఓన్లీ, 62 lakh rupees మాత్రమే. అడ్రస్ వచ్చేసి రాంపల్లి నియర్ ECIL హైదరాబాద్. సో మీలో ఎవరైనా ECIL సరౌండింగ్స్లో, ECIL కుషాయిగూడ, నాగారం, బండ్లగూడ, రాంపల్లి, ఇస్మాయిల్ ఖాన్ కూడా, ఎల్లారెడ్డి కూడా, కాపర ఈ ఏరియాస్లో ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు రవితేజ, నా ఫోన్ నంబర్ వచ్చేసి 9100578485. ప్రాపర్టీస్ అమ్మడంలోనూ కొనడంలోనూ నేను మీకు హెల్ప్ చేయగలను. థ్యాంక్ యూ.